హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని శ్రీకాళహస్తిలోని ఆర్పీబీఎస్జెడ్పీ ప్రభుత్వ పాఠశాలలంతా అత్యంత వేడుకగా జరిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్, పీబీటీ సుందరి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి మహాత్మా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథులు స్వతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. హర్ ఘర్ తిరంగా వేడుకల్లో భాగంగా పాఠశాలలోని విద్యార్థులకు క్విజ్ పోటీలు, విద్యార్థినులకు రంగవల్లడి పోటీలు నిర్వహించి విజేతలైన విద్యార్థిని విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. పలు దేశ నాయకుల చిత్రధారణ చేసిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణ కలిగించారు. అనంతరం పాఠశాల నుంచి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ నేతృత్వంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు జాతీయ జెండాను చేతబట్టి శ్రీకాళహస్తిలోని 4 మాడవీధులందు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 పాఠశాలల్లో మాత్రమే హర్ ఘర్ తిరంగా వేడుకలు నిర్వహించడానికి ఎన్నుకోబడ్డాయని, అందులో తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తిలోని ఆర్పీబీఎస్జెడ్పీ హైస్కూల్కు వేడుకలు నిర్వహించడానికి ఎన్నుకోబడిందని, నేడు ఈ పాఠశాలనందు హర్ ఘర్ తిరంగా వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయని తెలిపారు. కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. అందరూ అలా ఇచ్చేయకూడదు మా ప్లీజ్. ఈ కార్యక్రమానికి వచ్చేసిన సభ్యులందరికీ కూడా మా పిలుపు మేరకు ప్రతి రాష్ట్రంలో కూడా కొన్ని జిల్లాల్ని సెలెక్ట్ చేసి కేంద్ర ప్రభుత్వం వారు మన ఆంధ్రప్రదేశ్ జిల్లాలో 10 జిల్లాలలో 10 ప్రోగ్రామ్స్ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా నిర్వహించమని చెప్పడం జరిగింది. నేను సిసిఆర్టీ డిఆర్పిగా ఇక్కడ శ్రీకాళహస్తి బాయ్స్ హై స్కూల్లో ఈ ప్రోగ్రామ్ని 1 of the 10 ప్రోగ్రామ్స్గా ఒకటి సెలెక్ట్ చేసుకొని ఈరోజు నిర్వహించడం జరిగింది. దీంతో భాగంగా మొత్తం కార్యక్రమం అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో అనేక పిల్లలకి అనేక కార్యక్రమాలు, కాంపిటీషన్స్ నిర్వహించడం, అలాగే కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్, ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మన స్కూల్ హెచ్ఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సిసిఆర్టీ ఉద్దేశం ఏంటంటే ఈ కార్యక్రమంలో హర్ ఘర్ తిరంగా అంటే ప్రతి ఒక్క విద్యార్థికి మన స్కూల్లో మన ప్రతి గ్రామాన హర్ ఘర్ తిరంగా అనేది నినాదంగా అందరూ జాతీయ జెండాని ఎగురవేయాలని,
జాతీయ జెండా యొక్క ప్రాధాన్యతను తెలియజేయాలని, అలాగే మన ఎంతోమంది వీరుల త్యాగ ఫలంగా ఈరోజు మనం ఈ స్వాతంత్రాన్ని పొందాం కాబట్టి స్వాతంత్రాన్ని మనం ఎంత కష్టపడి సాధించుకున్నామో దాన్ని ఏ విధంగా మనం సఫలం చేసుకోవాలి, వాళ్ళ త్యాగాలను ఎలా మనం గుర్తించాలి, మనం ఎలా నెక్స్ట్ జనరేషన్స్కి తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. హర్ఘర్ తిరంగా అనే ఒక కొత్త పథకాన్ని మన నరేంద్ర మోడీ గారు అమలు చేశారు. 75వ స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా ఈ హర్ఘర్ తిరంగా అనే దాన్ని అమలు చేశారు. ఇలా అలాగే ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం రోజు హర్ఘర్ తిరంగా అనే 3 రోజుల ఉత్సవాన్ని మనం స్వాతంత్ర దినోత్సవం రూపంలో జరుపుకుంటున్నాము. ఇలా జరుపుకోవడం మన అమరవీరుల త్యాగాన్ని మనము గుర్తించినట్లు అవుతుంది. ఇలాగే ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క ఇంటి మీద జెండా ఎగరవేయాలని, స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని కోరుకుంటున్నాను. హర్ఘర్ తిరంగా అనేది ఒక మంచి ఆలోచన. మన ప్రధానమంత్రి గారు ఒక మంచి ఆలోచన చేసి ఇలా హర్ఘర్ తిరంగా అనే ఒక మంచి పథకాన్ని అమలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఒక విద్యార్థి తరపున నేను కృతజ్ఞత తెలుపుతున్నాను.